టీ తీసుకోండి. అక్కర్లేదు. సరే పోనీ, మజ్జిగ తీసుకోండి. పొద్దు చూడు నాన్న. మంచినీళ్ళైనా తీసుకుంటారా? అక్కర్లేదన్నా. అంటే నేనేమైనా విషం ఇస్తున్నానా మీకు? నిన్నటి నుంచి ఏమి తినకుండా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అంటూ కూర్చున్నారు. మీ దగ్గర జీతం తీసుకుంటున్నది నేను బ్రతకడానికేనా? మీ బాగోగు చూడక్కర్లేదా? అటు చూడవి, ఎంత బ్రహ్మాండంగా లైనిస్తుందో. చూడు, మీ అమ్మ అత్తయ్య గుండి నుంచి వచ్చేసరికి నేను ఊర్వశనే చేసుకుంటాను అని మీ బావతో అనిపించమంటావా? ఎలా ఎలాగంటే ఈ తొక్కలుంచు. ఎందుకు? ఇప్పుడు దాకా పెంచిన ఒడు చాలు, ఇక బుర్ర పెంచు. ఈ తొక్కల్ని నువ్వు లోపలికి సరే, ఒకదాని మీద కాలు పెట్టి మీ బావ జారి పడతాడు. నువ్వు రెండో తొక్క మీద కాలు పెట్టి సర్ర జారిపడి మీ బావను ఢీ కొట్టు. ఎక్కడికో వెళ్ళిపోయావా? విని చావు. అలా ఢీ కొట్టి మీ బావను బల్లిలాగా వాటేసుకుని వదలకు. అయ్యో, అది ఎప్పుడు చూసినా పని పని పని. నా తొక్క నన్నే తొక్క తీసిందే. అమ్మో 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 అమ్మో, ఒరే మల్లయ్య, యాదగిరి, శ్రీశైలం, రండిరా 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 రండిరా. అమ్మో, అటు చూడండి అటు చూడండి రా. ఎన్నాళ్ళు బట్టి జరుగుతుందో ఈ సోఫా వెనక భాగవతం. అందుకే వయసులో ఉన్న పిల్లలు ఒకే ఇంట్లో ఉంటే వెంటనే పెళ్లి చేసేమని చెప్తారు. ఇదేమన్నా బాగుందా అల్లుడు? నాకు ఊర్వశ అంటే ప్రాణం, ఆగలేకపోతున్నాను, పెళ్లి చేసేయి అంటే చేసేవాళ్ళం కదా. ఇప్పుడు నేనేం చేశాను కంగారు పడుతున్నావు? ఇంకా ఏం చేయాలి అల్లుడు? మేమందరం చూస్తుండగానే కదా అమ్మాయి మీద నుంచి లేచావు ముద్దు పెట్టుకుని. నేను ముద్దు పెట్టుకున్నానా? యారా, అంతే కదండి మరి. ఓకే, ఈ సోఫా తాట్నున్న అమ్మాయి మీద నేను కావాలనే పడ్డాను. ముమ్మాటికి ముద్దు పెట్టుకున్నాను. ముమ్మాటికి అయితే నే ముద్దు పెట్టుకున్న అమ్మాయినే తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలంటావు. ముమ్మాటికి. చూసారా, జెంటిల్మెన్ మా అల్లుడు, అదృష్టవంతురాలు మా అమ్మాయి. సరే, మీ అందరి ముందు దొంగలా దొరికిపోయాను కాబట్టి నేను ముద్దు పెట్టుకున్న ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. మరి నా కూతురో? నాన్న, ఇక్కడ పడ్డా. చెరువులో పడలేకపోయావా? తల తిరిగిపోయిందా చెత్త కొండలరావు? ఇన్నేళ్లుగా మా ఇంటి మీద పడి తింటున్నావు కదా, రుణం తీర్చుకోవాలంటే ఓ పని చెయ్యి. ఏమిటది? మా ఇద్దరి పెళ్లికి ముహూర్తం పెట్టించు.